మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం దహీ ఇడ్లీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సింది పెరుగు, ఇడ్లీ, తాలింపు దినుసులు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, గార్నిషింగ్ కోసం బీట్రూట్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తాలింపు గరిటె పెట్టుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసి వేయించుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పేస్ట్ వేసి 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఇంగు వేసుకోవాలి. మిశ్రమం బాగా వేగింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు పెరుగులో కలుపుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు కూడా వేసేసుకుందాం. మనం ఇప్పుడు ఇడ్లీని కట్ చేసి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దహీలో వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, బీట్రూట్ తురుము, ఎంతో రుచికరమైన దహీ ఇడ్లీ రెడీ అయింది.